స్వచ్ఛ భారత్ అని డబ్బాలు కొట్టుకునే మన నాయకులకు గ్రామాల్లో కనీసం సామాజిక మరుగుదొడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో పట్టించుకొని వైనం కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో స్త్రీల ఆత్మ గౌరవానికి భంగపాటు కలిగేలా మరుగుదొడ్లు అద్వానంగా ఉన్నాయి. ఆముదాలవలస మున్సిపాలిటీ 10వ వార్డు మండల వీధి మత్స్యకార కులస్తుల కోసం గత ప్రభుత్వ హయాంలో సామాజిక మరుగుదొడ్లు కట్టారు. అయితే 2 నెలల నుండి మోటార్ కాలిపోయి నీరు రాక లైట్లు లేక మరుగుదొడ్లు పాడైపోయాయి. ఇప్పటికీ వీటిని పట్టించుకునే నాదుడే కొరవయ్యాడు. మోటార్ బాగాలేదు, ఏ పొలాల్లో ఎంత గట్ట మేము వెళ్ళకపోతున్నాము, తలుపులు బాగాలేవు, దయచేసి ప్రభుత్వం వారు మాకేదో ఆడపిల్లలు వెళ్ళలేము, లైట్ లేవు, డోర్ లేదు, కొల్ల ఏం బాగలేదు, మా బాత్రూమ్ బాగు చేస్తే బాగుతాయి. ఇది సాలదు, మాకి మరి ఒక 2 కావాలా. లేడీస్ గురించి, లేడీస్ కి మాకు సాలదు. మగ పిల్లలు వెళ్తున్నారు, ఆ పాటక్క కంగారు చేసుకుని వెళ్ళిపోతున్నారు గ్రామాలకి. వీధిలో తర్వాత మార్కెట్లో అమ్మడానికి వెళ్తున్నారు, మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అవుతుంది. మరి ఈ కండరపేటకు ఉండేది ఒకటే మరుగుదొడ్లు. దయతలిసి ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నారు, పొలాలకు రైతులు రానివ్వట్లేదు. దయతలిసి మీరు వెంటనే తక్షణంగా మీరు చర్యలు తీసుకుని మోటార్ వెంటనే చేసి తర్వాత రోడ్లు కాలువ కూడా కొంచెం చేయాలని. డోర్లు బాగున్నాయా? చేయాలని. డోర్లు బాగున్నాయా? డోర్లు కూడా బాగాలేదు. డోర్లు కూడా ఇవన్నీ చేసి మా మహిళాకార మత్స్యకారులని న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతూ నమస్కారం చేస్తున్నాను.